హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను చాలామంది కొన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు మా పేరెంట్స్ అలా తిడుతున్నారు మా ఫ్రెండ్స్ అలా అంటున్నారు అండ్ నా రిలేటివ్స్ ఇలా అంటున్నారు అట్లాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్పగలుగుతున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా చూపించండి మీ పేరెంట్స్కి మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుకుంటారు అనేది చిన్నప్పటి నుంచి మీరు చూసినట్లయితే చాలా గరవంగా పెంచుతూ ఉంటారు ఇంక స్టడీలో మార్క్స్ రావట్లేదని మాత్రం మీరు తిట్టకండి ఎందుకంటే ఇప్పుడున్న కరోనా టైంలో ఎవరు ఎంతవరకు చదువుతున్నారు ఎవరు ఎంతవరకు చదవట్లే అనేది ఎవరు కూడా క్లారిటీగా చెప్పలేరు కాబట్టి ఈ క్లారిటీగా చెప్పాలి అంటే మీకు ఈ కరోనా టైంపై రెగ్యులర్గా కాలేజ్ స్టడీ అయ్యే వరకు మీరు వదిలేయండి సపోజ్ మీ పిల్లలు ఇంటర్ చదువుతున్నట్లయితే ఇంటర్లో ఫస్ట్ ఇయర్ అయింది సెకండ్ ఇయర్లో మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యి మినిమం సెవెంటీ పర్సెంట్ ఉండేటట్టు చూసుకోండి అట్లా ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళని ప్రోత్సహించండి అంతేగాని మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు పక్కన వాటితో కంపేర్ చేయొద్దు ఎదురింటి వాటితో కంపేర్ అస్సలు చేయకండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో నాలెడ్జ్ ఉంటుంది అండ్ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటే అంతేగాని దాంట్లో మార్క్స్ తెచ్చుకోవాలి లైఫ్లో సెటిల్ అవ్వాలని రుద్దకండి సో అందరికీ ఆ ఎన్ఐటీలో ర్యాంక్స్ రావు అట్లా అంటే అందరూ ఆఏటీలో ఎన్ఐటీలో చదివిన వాళ్ళే పైకి వస్తున్నారని మీరు అనుకోవట్లేదు ఇక మీరు డిగ్రీ చదువుతున్నట్లయితే డిగ్రీలో బహుజ సహజంగానే డిగ్రీలో కొంచెం అనేది ల్యాగింగ్గా ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది సో ఆ డిగ్రీ మీరు చేస్తున్న వాళ్ళకి కంపేర్ అవసరం చేయలేదు ఎందుకంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క మంది వస్తుంటారు మీ మీ పిల్లలకి ఎదురయ్యే ఫ్రెండ్స్ తగిలే టీచర్స్ కూడా వాళ్ళ డిఫరెన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ఏమి ఉండదు అండ్ ఇంటి దగ్గర ప్రిపరేషన్ అనేది కూడా మీ ఇంట్లో బిహేవియర్ని బట్టి ఉంటుంది అండ్ పక్కన వాళ్ళతో అసలు కంపేర్ చేస్తే చాలా అంటే చాలా డిస్టర్బ్ అవుతారు పిల్లలు సో అట్లా డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే మీరు వాళ్ళని ప్రోత్సహించండి అంటే స్టడీలోనే ప్రోత్సహించాలి అని ఏం లేదు వాళ్ళకున్న ఇంట్రెస్ట్లో కూడా ప్రోత్సహించండి బట్ మీరు కూడా చెప్పండి ఏదైనా ఒక డిగ్రీ చేసి దాని తర్వాత నీకు నచ్చింది చేసుకోరా బాబు అని చెప్పచ్చు అండ్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏమైనా వెళ్ళాలనుకుంటే మ్యాక్సిమైనంత వరకు మీరు ట్రై చేయండి ఆ ట్రై చేసిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇక డిగ్రీ పేపర్ కరెక్షన్ అనేది చాలా మాస్గా డిగ్రీ కాలేజ్ ఉంటాయి కాబట్టి పేపర్ కరెక్షన్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది తెలియదు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారని నమ్మకం లేదు అండ్ వాళ్ళు ఎవరు ఎలా చేస్తారో వాళ్ళ మూడ్ ఆఫ్ టైం బట్టి ఉంటుంది సో మీరు మీ పిల్లల్ని పేపర్ పాస్ మార్క్స్ రాలేదు లేదంటే మంచి మార్క్స్ రాలేదు లేదంటే క్లాస్ ఫస్ట్ రాలేదు లేదంటే క్లాస్ సెకండ్ రాలేదు అని మాత్రం తిట్టకండి ఓకే ఇంకా బీటెక్ చదివే వాళ్ళకైతే చెప్పాల్సిన పనులు అందులో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ల్యాబ్స్ ఉంటాయి టీచర్స్ హెడేక్ ఉంటుంది అండ్ కాలేజ్ హెడేక్ ఉంటుంది అండ్ బస్సు తర్వాత ఇంటర్ ఇంటర్నల్ మార్క్స్ ఎక్స్టర్నల్ మార్క్స్ పేపర్ కరెక్షన్ పెద్ద హెడేక్గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు టైమే ఉండదు సెమిస్టర్ వైజ్ ఉంటుంది కానీ చాలా అసైన్మెంట్స్ సబ్జెక్ట్స్ అండ్ ల్యాబ్స్ ఇట్లా రకరకాల ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకొని క్లాస్లో బాగుండాలి అని అనుకోవడం అంటే చాలా అంటే చాలా తప్పు విషయం అండి మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే బీటెక్ చదువుతున్న వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహించండి ఏ విధంగా అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏమి కాదులే నాన్న ఈసారి తక్కువ వచ్చినాయి అంటే మార్క్స్ నెక్స్ట్ టైంలో మంచి తెచ్చుకోవచ్చు అని ప్రోత్సహించండి అంతేగాని ఈసారి ఎందుకు వచ్చినాయి ఇన్ని తక్కువ ఎందుకు వచ్చినాయి అని ఇంకా ఇంప్రూవ్మెంట్ విషయం అనేది ఏది ఉండదు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్లో సో ఇంప్రూవ్మెంట్ ఇంటర్లో లాగా చేసుకోలేము కాబట్టి ఇంప్రూవ్మెంట్ రాసుకునే బదులు వాళ్ళు పాస్ అయ్యి టైం టు టైం పాస్ అయ్యి మినిమం ఒక సెవెంటీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మేనేజ్ చేసుకుంటే ఏ జాబ్కైనా ఎలిజిబుల్ ఉంటుంది అండ్ గవర్నమెంట్ జాబ్కి రావాలి గవర్నమెంట్కి తగ్గట్టే ప్రిపేర్ అవ్వాలి అని చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ రానే రావు అది ఎంత చదివినా రావు అది ఎట్లా వస్తాయో కూడా అర్థం కాదు మీరు రావు అనుకున్న ఎగ్జామ్కి రాసినట్లయితే రావచ్చు వస్తుంది అనుకున్న ఎగ్జామ్కి అసలే రాదు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ ఇవి ఇవాళ రేపు మొత్తం ప్రైవేట్ అయిపోతున్నాయి అన్ని ఆర్గనైజేషన్ల నుంచి గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ కోసమే చదవాలి గవర్నమెంట్ తెచ్చుకోవాలని కాకుండా ఏ జాబ్ అయినా తెచ్చుకొని పైకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రోత్సహించండి ఓకే మొదటి నుంచి గవర్నమెంటే ఫీడ్ చేసుకుంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కోసమే కొన్ని సంవత్సరాలు కష్టపడి జీవితాన్ని అంతా సంక్రాంగించుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా ప్రోత్సహించకండి పేరెంట్స్కి ముఖ్యంగా ఇది తెలుసుకోండి సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ వా మీ పిల్లల్ని పక్కన వాళ్ళతో ఎదిరింటి వాళ్ళతో లేదంటే మీ బంధువులతో కంపేర్ చేయకండి వీలైనంత వరకు వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళకి తగినన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ మీరు సోషల్ మీడియాకి లేదంటే ఫ్రెండ్స్కి ఇట్లా చిన్న చిన్న సరదాలు ఉంటాయి వాటికి ఎంత దూరం చేయాలి అనుకుంటే అంత దగ్గర అవుతూ ఉంటారు వాళ్ళు సో లాగుతూ ఉంటే ఎట్లయితే రబ్బర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందో ఆ విధంగా అవుతుంది బట్ వాళ్ళకి మినిమంలో మినిమం ఫెసిలిటీస్ అయితే ఇవ్వగలిగినట్లయితే మా పేరెంట్స్ కూడా నాకోసం ఇంత కష్టపడుతున్నారు సో నేను కూడా ఎంత కొంత చేయాలి అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది ముఖ్యంగా ఇట్లాంటి విషయాల్లో నేను చేసిన ఒకప్పుడు నేను ఒక స్టూడెంట్కి ఇట్లాగే నేను హెల్ప్ చేశాను వాళ్ళ పేరెంట్స్ వచ్చి చాలా బాధపడేవాళ్ళు పాపం వ్యవసాయం చేసుకునేవాడు వాడు ఇక్కడికి వచ్చి తినడం తిరగడం పండుకోవడం తప్ప క్లాసులో మార్క్స్ కూడా వచ్చాయి కావు సో ఆ క్యాండిడేట్కి వాళ్ళ పేరెంట్స్ నాకు విపరీతంగా ఫోన్ చేస్తే నేను చెప్పాను చెప్పిన తర్వాత ఇట్లా ఇట్లా అనకండి ఇట్లా అనండి అని చెప్పాను వాళ్ళు ఏంటంటే నీకు ఇన్ని డబ్బులు పెడుతున్నాను నువ్వు ఇంట్లో చదవాలి నువ్వు ఇంత చేయాలి నువ్వు ఇంత సంపాదించాలి తర్వాత ఫ్యూచర్లో నాకు ఇంత ఖర్చు అవుతుంది ఇవన్నీ రకరకాలు అని పిల్లడికి చెప్తే వాడేమో ఇటుకొచ్చి వాటి గురించి ఆలోచించుకుంటా సబ్జెక్ట్ గురించి మర్చిపోయేవాడు చదివేవాడు కాదు సో అట్లాంటి వాడికి ఏం చెప్పానంటే నేను ఫస్ట్ పేరెంట్స్ చెప్పాను అరే మేము నాలుగు సంవత్సరాలు నీకు ఏదో విధంగా చేసి పంపిస్తాం రా నువ్వు చదువుకొని నువ్వే సెట్ అయితే చాలు సో నీ కష్టాలు నువ్వు పడితే చాలు మా మీద మళ్ళీ ఆధారపడకుండా ఉంటే చాలు నీ ఇట్లా చెప్పండి అంటే ఒక సెమ్ మొత్తం అలా ట్రై చేశారు నెక్స్ట్ విత్ ఇన్ ఆ సెమ్ ట్రై చేసిన విత్ ఇన్ సెమ్లోనే వాడికి ఒక ఇంటర్నల్లో ఫుల్గా మార్క్స్ వచ్చాయి మీరు నమ్మలేరు వారు ఎయిట్ మార్క్స్ సెవెన్ మార్క్స్ వచ్చేవాడికల్లా ఏకంగా ఎయిటీన్ ట్వంటీ మార్క్స్ అట్లా వచ్చాయి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ బీటెక్లో సో అంత పికప్ అయ్యాడు ఫైనల్గా వాడు బీటెక్ ఫైనల్ ఇయర్గా కంప్లీట్ చేసేసుకున్నాడు ఆన్ టైంలో ఆల్ సబ్జెక్ట్స్ బ్యాక్ బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసుకుని సో దిస్ మేక్స్ ఎ గుడ్ సెన్స్ సో ఆ విధంగా మీరు మీ పిల్లల్ని ప్రోత్సహించడం బెటరు సో వాళ్ళు ట్రై వాళ్ళు చేస్తుంటారు అట్లా కానీ మీరు పంపిస్తూ ఉంటే వాళ్ళు ట్రై చేస్తున్నారా లేదా అని వదిలేదు ఖచ్చితంగా వాళ్ళ వెనక ఒక నజర్ ఉంచాల్సిందే సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి పనులు చేస్తున్నారని గద్దించే బదులు తెలియజేయడం వేరు గద్దించడం వేరు తెలియజేయడం వేరు గుర్తుపెట్టుకోండి గద్దించొద్దు బెదిరించొద్దు వాళ్ళకి చెప్పండి చెప్తే ఆటోమేటిక్ ఇవాళ కాకపోతే రేపనే తెలుసుకుంటారు సో నా చిన్న రిక్వెస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను పెద్దలు ఖచ్చితంగా మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి సో ఆ విషయం గుడ్ లక్